గ్రీన్ మ్యాట్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు కేకలు పెడుతున్నట్టు కుర్రోళ్ళు అరుస్తున్నట్టు ఆ సైడ్ ఆ వాయిస్ ఏదైతే వస్తుందో అరుస్తున్నట్టు అది కూడా గ్రాఫిక్సే అది కూడా ఆర్టిఫిషియల్ అరుపులే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ వాయిస్ రికార్డు నిన్న నిన్న స్టార్ట్ అయింది కాదండి అది ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో కూడా సభలో జనం పారిపోతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు సైడ్ నుంచి ఆ రీ రికార్డింగ్లో జనం అరుస్తున్నట్టు ఆ వెనకాల రికార్డింగ్ అది పెడతారు అనమాట నేను ముందు మాకు ముందే తెలుసు కానీ నిన్నటితో తేటతెల్లమైంది ప్రజలందరికీ అంటే ఈ గ్రీన్ మ్యాట్ ఏంటి ఈ వచ్చే సౌండ్ని లెక్కరేసి ఇచ్చి ఆ బాటిల్స్ ఇచ్చి వాళ్ళు తాగుతూ వస్తున్న పరిస్థితి సగం మంది దారిలోనే ప్యాకాటాడుకున్నారు జనం రాక సభ వెలవెలబోతూ ఉంటే ఇంకో పక్కన వెళ్ళు ఆర్తనాదాలు ఎవరు అంబటి రాంబాబు గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ఒక డ్రోను బయట నుంచి వచ్చి ఒక ఫోటోలు తీస్తుందంటే మీకు ఎందుకు ఇబ్బంది నిజంగా అక్కడ జనం ఉంటే నిజంగా కిక్కిరిసిపోయి ఇసకేస్తే రాలన్నంత జనం ఉంటే ఎందుకు కంగారు పడి కాలు తొక్కేసుకోవాలి దీని అంతటికీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఇంకొక ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు నేను సింహం సింగిలు నేను మగోడ్ని అది అని చెప్పి రకరకాల డాంబికాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పేరు పలకలేరు నరేంద్ర మోదీ గారు పేరు పెట్టి ఆయన తిట్టలేరు కనీసం బీజేపీ అనే ఒక పార్టీ పేరు కూడా ఆయన తీసి తిట్టలేని పరిస్థితి ఇంకా మీరు సింహం సింగిల్ అయితే ఏంటి లేకపోతే మేమంతా కలిసి వస్తే ఏంటి మీరు పిరికిగా మీకు దమ్ము ధైర్యం లేదు కనీసం పేరు పెట్టి సంబోధించే సత్తా లేదు మీకు ఇంకా మీరు సింహం సింగిల్ అని చెప్పమాకండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ అబద్ధం సభ అని ఎందుకు ఎందుకని అన్నానంటే ఆద్యాంతం అబద్ధాలే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్పీచ్లు రాసిస్తూ ఉన్నారు కానీ అన్ని అబద్దాలు రాసిచ్చారు ఫస్ట్ అబద్ధం ఏంటంటే మీ బిడ్డ నేను మీ బిడ్డని అనేదే పెద్ద అబద్ధం ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జీవిడి గారు రాస్తారని అంటారు అదేనండి ప్రజలందరూ కూడా భయపడిపోతా ఉన్నారు ఈయన బిడ్డ బిడ్డ అంటున్నాడు గబాలన మా ఆస్తులు కూడా అడుగుతాడేమో మా ఆస్తుల్లో వాటా అడుగుతాడేమో రేపొద్దున ఎలాగో సంపద సృష్టించడం చేతకాక మా ఆస్తులు కూడా తాకట్టు పెడతాడేమోనని వీళ్ళందరూ కూడా ఈ రోజున భయభ్రాంతులకు గురైపోతా ఉన్నారు కన్నతల్లికి కూడు పెట్టనుడు పిన్నతల్లికి చీర పెడతానన్నట్టు సొంత కుటుంబ సభ్యులే చీకొట్టి వెళ్ళిపోతా ఉంటే రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరిని నేను మీ బిడ్డని నేను మీ బిడ్డని అంటే వాళ్ళు నిజంగా భయభ్రాంతులు గురవుతా ఉన్నారు ఎందుకంటే ఈ రోజున వేసేయడానికి ఎవరు లేరు కుటుంబంలో అందరూ కూడా పారిపోయారు ఇంకెవరిని వేసేస్తాడు సంపతి కోసం అని చెప్పి అందరూ కూడా భయపడిపోతున్న పరిస్థితి ఇంకోటి ఏంటంటే పొలిటికల్ స్టార్స్ లేరు పొలిటికల్ క్యాంపైనర్స్ లేరు అంటే స్టార్ క్యాంపెయినర్స్ లేరంటే జగన్మోహన్ రెడ్డి గారికి మించిన నటుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో కింద స్క్రోలింగ్ వస్తూ ఉంది మేడం ఇందా అక్కడ ఆస్కార్ అవార్డ్స్ అంట ఆ ఆస్కార్ అవార్డు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏమన్నా వస్తదేమో అని నేను ఎత్తుకుతున్నాను దాని నుంచి ఆ స్క్రోలింగ్లో అకాడమీ అకాడమీ ఎందుకంటే ఈయన చేసేవన్నీ దౌర్భాగ్యమైన పనులు దుర్మార్గమైన పనులు హత్యా రాజకీయాలు పైకి నాకేమి తెలియదు నేను అని చెప్పి ఈయన ఇచ్చే బెళ్ళప్పు ఈయన గనక పొరపాటున రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఈయన రాజకీయాల్లోకి కాకుండా సినిమాల్లోకి వెళ్ళి ఉంటే ఈయనంత పెద్ద నటుడు ఈ భూప్రపంచం మీద చూసి ఉండదు ఈయనకు వచ్చినన్ని అవార్డులు స్వాతిమూర్త్యంలో కమల్ హాసన్ గారు ఏదైతే నటించారో ఆ క్యారెక్టర్ కూడా చిన్నబోయే అంత నటన జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో కానీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు కానీ ఈయన కనపరుస్తూ ఉంటాడు ఇంకోటి ఏంటంటే పేపర్ లేదు ఛానల్ లేదు ఇంతకన్నా అబద్ధం ఏమన్నా ఉందండి ఇంతకన్నా అబద్ధం ఏమైనా ఉందా ఈ రోజున ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోస్తూ సొంత కుటుంబ సభ్యుల మీద దుమ్మెత్తిపోస్తూ నిత్యం అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తూ ఆయనకున్న ఉన్న పేపరు ఛానల్ అఫ్ కోర్స్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆ ఛానల్ ఎవరు చూడరు అనుకోండి ఆ పేపర్ ఎవరు చదవరు కానీ బలవంతంగా ఆ పేపర్ ని జనం మీదకి రుద్దటం కోసం వాలంటీర్లకి రుద్దటం కోసం ప్రభుత్వ ధనం నుంచి డబ్బును కూడా కేటాయిస్తున్న దుర్భరమైన పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉంటాయంటే ఈయన పేదలకి పెత్తందారులు కానీ చెప్తా ఉంటాడు ఈ రోజున రిచెస్ట్ సీఎం ఇన్ కంట్రీ ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఐదేళ్లలో ఒక్క పేద వ్యక్తిని కూడా ఒక్క పేద కుటుంబాన్ని కూడా ధనవంతులైన కుటుంబంలో తయారు చేయలేకపోయాడు అంటే వాళ్ళకి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి జగన్మోహన్